హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియో వచ్చేసి వాంగీబాత్ ఎలా రెడీ చేసుకోవాలి, ఏమిటి టేస్టీ టేస్టీగా ఉండే ఉత్తర కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ తయారీ విధానం ఏమిటి ఎలాగనేది మనం వీడియో కంటిన్యూ చూసినట్లయితే కనుక మీకు తెలుస్తుంది. చూసారు కదా, చూడగానే నోరూరుతుంది కదా. తయారీ విధానం ఎలాగా ఏమిటనేది చూద్దాం. మనకి కావలసిన పదార్థములు ఇక్కడ వంకాయలు, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కర్రీ లీఫ్, ఎడిచెనగుళ్ళు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, లాస్ట్కి వచ్చేసరికి మనకి కొత్తిమీర. చూసారు కదా, మనకి కావలసిన పదార్థాలు అనేది మెయిన్ ఐటెం అయితే చూస్తాము. తయారీ విధానం, తయారీ విధానం వచ్చేసరికి ఇక్కడ 5 స్పూన్లు కానీ ఇక్కడ 5 స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే దీనికి ఆయిల్ అనేది పడుతుంది కాబట్టి. దాంట్లోనే ఆవాలు, పోపు దినుసులు అన్నీ కూడా, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎడిచెనగుళ్ళు అన్నీ కూడా ఒక్కొక్క 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మోతాదు అనేది కేజీ బియ్యం వరకు చేస్తున్నాను కాబట్టి ఇంత ఎక్స్ట్రా పోపులు అనేది వేసుకున్నాను. మీ ఇష్టం, పోపులు తింటే వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకుని వేసుకోవచ్చు. ఇక్కడ వంగీబాత్ కోసం అయితే మనకి ఇన్ని వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పోపు దినుసులు అన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కరివేపాకు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. దాంట్లోనే 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి. చాలామంది పచ్చిమిర్చి కూడా వేయరండి, నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ అనేది ఈ పోపు దినుసుల్లోనే వేగితే మంచి ఫ్లేవరు, టేస్ట్ బాగుంటుంది. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసి వదిలేయకుండా లైక్ చేసి షేర్ చేయండి. చూసారు కదా, ఇలాగా ఉల్లిపాయ అనేది వేగుతూ ఉండాలి, అంటే లైట్ గోల్డెన్ కలర్ అనేది రావాలి, అప్పుడే కదా మనకి బాగుంటుంది. చూసారు కదా, పోపు దినుసులన్నీ అనేది బాగా పోపు దినుసులు అనేది బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా అన్నీ వేగిపోయాక మనకి వంకాయలు అనేది పొడవుగా ఉంటాయి చూడండి, ఆ వంకాయలు అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ 250 గ్రాముల వరకు తీసుకున్నాను. తీసుకున్న వంకాయల్ని చిన్నగా సన్నగా కట్ చేసుకుని మన 2 ఇంచుల సైజులో మనకి కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గే వరకు వెయిట్ చేసి 1 to 2 మినిట్స్ అనేది మనకి మగ్గడానికి టైం పడుతుంది. చూసారు కదా, ఇలాగా మనకి 1-3 నిమిషాల తర్వాత బాగా మగ్గినట్టు అనిపిస్తుంది కదా. ఇంకొంచెం మగ్గినాక మనం ఇంకా ఏమేమి వేయాలి దాని గురించి చూద్దాం. రుచికి తగ్గంత ఉప్పు వేసుకుంటూ సాల్ట్ వేసుకోండి, గుమ్మను కలవడానికి బాగుంటుంది. ఇలా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు అంతా కరిగి ముక్కలకంతా పట్టాలి, ఆ విధంగా కలుపుకోవాలి. వంకాయ ముక్క కానీ మనకి మగ్గకపోతే బాగుండదు. ఇప్పుడే మనం టమాటా వేసేసుకోవాలి, 1 టమాటా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఈ టమాటా వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. ఒక నిమిషం తర్వాత చూసారంటే కనుక మనకి మగ్గినట్లు అవుతుంది. అప్పుడు మనం చూసినట్టయితే బాగా మగ్గి మనకి ఒక పేస్ట్ లాగా అయిపోతుంది టమాటా మగ్గిపోయి. ఆ విధంగా మనం మగ్గించుకోవాలి. ఆయిల్ లేనట్టు అనిపిస్తుంది కానీ వేయొద్దండి, సరిపోతుంది. చూసారు కదా, దీంట్లోనే కారం వేయాలి. కారం వేయడం వల్ల మరింత టేస్ట్ బాగుంటుంది.
మసాలా వేసినా కూడా మనకి చిల్లీ పౌడర్ వేయడం వల్లనే మనకి గ్రేవీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలుపుకున్న 1 నిమిషం పాటు వదిలేసి మనకి ఇలాగా ఇన్స్టెంట్ వంగీభాత్ మసాలా NTR తీసుకున్నాను, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇది 10 రూపీస్ ప్యాకెట్, 2 ప్యాకెట్ల వరకు వేస్తున్నాను నేను. మీ తీసుకునే ఎంత తీసుకుంటున్నారో రైస్ దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇది కేజీ బియ్యానికి సరిపడగా మసాలా రెడీ చేస్తున్నాను. ఈ వాంగీభాత్ మసాలా వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. ఇదంతా వేసి బాగా కలవాలి. ఈ పౌడర్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మనకి వెంటనే 1 నిమిషం పాటులోనే మనకి ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసుకుని ఏమన్నా ఎక్కువ తక్కువ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వేగిపోయినాయా లేదా అని చూసుకొని వేగిపోతే కనుక మీరు సపరేట్ చేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం ఇంకా ఏమేయాలనేది నెక్స్ట్ మనం బిట్లోనే చూడండి. దీంట్లో 1 నిమ్మకాయ అంత చింతపండు గుజ్జి తీసుకుని వేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జి తీసుకుని వేసుకున్నాక ఈ చింతపండు గుజ్జి అంతా మనకి బాయిల్ అవ్వి ఒక కొంచెం దగ్గరికి గుజ్జి అనేది దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇలా నూనె సెపరేట్ అవ్వాలి, ఆ విధంగా మనం వేయించుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకుని ఈ ప్రాసెసింగ్ అనేది చేయాలి. మసాలా అనేది మనకి రెడీ అయిపోయింది. రైస్ సిద్ధం చేసుకున్నారంటే ముందుగా కడిగిపెట్టుకున్న రైస్ మీ దగ్గర ఉంటే కనుక అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు. రైస్ అనేది ఆల్రెడీ నేను కడిగి సైడ్ పెట్టాను రైస్ కుక్కర్లో. ఇలా రెడీ చేసి పెట్టుకున్న నేను సగము పైన తీసేసి ఒక సైడ్కి పెట్టేస్తాను. తర్వాత ఎప్పుడు కావాలప్పుడు కలుపుకోవచ్చు. వారం రోజుల పాటు ఇది నిలవ ఉంటుంది. ఈ మసాలా మనం నైట్ రెడీ చేసి పెట్టుకుని మార్నింగ్ మనకి ఏదైనా లంచ్ బాక్స్ తీసుకెళ్ళచ్చు. ఇలాగా 1 కప్పు వరకు రైస్ వేస్తున్నాను, అంటే 1 బౌల్ నిండా. మనకి రైస్ ఉంటే చాలు, మనకి మసాలా అనేది ఉంటే చాలు, మనకి వాంగీభాత్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఉత్తర కర్ణాటకలో చాలా బాగుండే మనకి వాంగీభాత్ అనేది చాలా బాగుంటుంది, ఫేమస్ కూడా కర్ణాటకలో. బాగా కలుపుకోవాలి, అప్పుడే కదా మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఉప్పు కారం పులుపు అనేది రైస్కి పట్టాలి. మన చింతపండు పులిహోర ఎలాగైతే కలుపుకుంటామో అదేవిధంగా ఈ మసాలా అనేది బాగా పట్టాలి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక బౌల్లోకి మీరు బాగా కలుపుకున్నాక మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ బౌల్ నుంచి నేను ఇంకా వేరే ప్లేట్లో కూడా వేస్తాను, చూడండి. ఇలాగా వేరే దాంట్లో ఇలా వేసాను, కానీ ఇది మన పొడపొడుగా ఉంది కాబట్టి రైసు పడిపోతుంది. ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. మీరు బౌల్లో కూడా తీసుకున్నా చాలా బాగుంటుంది. ఇలాగ వాంగీభాత్ అనేది చేయడం కూడా చాలా ఈజీ. మన చేయడం తెలిస్తే చాలు, కొంచెం చింతపండు ఉంటే చాలు. మీరు కావాలనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, మసాలాలో బాగుంటుంది వాంగీభాత్కి. నేను వేయలేదు కానీ కావాలంటే వేసుకోండి 1 చిటికెడు. మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.